ఈ ఇష్యూ తోటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం ఏముంటుంది అనుకుంటున్నారు ఏమంటే ఒకటి మనం ఒకటి ఆయన ఆర్థిక మొత్తం షేర్స్ అన్ని పడిపోయింది షేర్స్ పెట్టింది ప్రజలు ఎందుకంటే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ యొక్క మోసాల వల్ల ఆర్థిక మోసాల వల్ల అతను షేర్లు పడిపోయినాయి షేర్ మార్కెట్లో మిగతా ప్రత్యేక పరోక్షంగా చాలా ప్రభావం ఉంటుంది మొత్తం ఈ భారతదేశంలో ఉన్న కంపెనీస్ కార్పొరేట్ కంపెనీస్ చాలా షేర్లు పడి ప్రజలకు ప్రజల యొక్క డబ్బులు పోతాయి అంతేకాకుండా ఈ ఇందులో పెట్టిన పబ్లిక్ ప్రజల కోసము పబ్లిక్ సెక్టర్ కంపెనీలు కానీ బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ అప్పులు కానీ పెట్టుబడులు కానీ ఎండిపోతాయి అదొకటి కానీ ఇవాళ ఆదాని చేతులు కీలకమైన బొగ్గు గనులు వాడికి ఇచ్చేశారు ఎయిర్పోర్ట్లు వాడికి ఇచ్చేసారు నౌకాశైలు వాడికి ఇచ్చేశారు థర్మల్ పవర్స్ వాడికి ఇచ్చేసారు ఇంకా ఎక్క ఈ కిందుకు కానీ సందేశం లేదు ఇది కాదు అది కాదు అన్న రంగంలోనూ మోడీ జాగ్రత్తగా ఆదానిడికి పట్టాభిషేకం చేసి కూర్చోపెట్టేశారు కాబట్టి ఆదాని ఆర్థిక నేర నేరాలతో అతను కుప్పకూలిపోతే భారతదేశంలో ఎన్ని కుప్పకూలిపోతాయి కాబట్టి దీని మీద దీని మీద భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ప్రభావం ఉంటుంది అందుకే ఈరోజు కూడా మూడు ఈ ఈరోజు కూడా ఆర్థికమంది నూరెత్తలా ప్రభుత్వ అధికారంగా ఏ విధంగా ఏ విధంగా ప్రకటన కూడా చేయాలి వాడి వాళ్ళకి నాలుగు రోజులకి ఏం అదాని చేశాడు సోషల్ మీడియాలో వాళ్ళు గ్యాంగు ఆ బత్తాయిలు అంతా ఏదోదో వాగుతున్నారు చాలా సిగ్గుపడాలి బీజేపీకి దేశంలో పది కోట్ల మంది సభ్యులు ఉన్నారట ఒక్కొక్కసేపు కనీసం ఒక షేర్ కోరి ఆదాయం లేపమని చెప్పేసి వాళ్ళు పార్టీగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అంటే బీజేపీ ప్రచారం చేసింది ఆదాని షేర్లు ఆదమాని షేర్లు కానీ పది కోట్లు మనకి సభ్యులు ఉన్నారు మీరు కనీసం అది కాకుండా ఇంకా మన అభిమానులు వివిధ రంగాల్లో పనిచేసుకుని ఉన్నారు మనిషికి ఒక్క షేరు కొన్నా కొన్ని సరే ఆదాయం లేపండి మళ్ళీ మూడో స్థానంలో పట్టుకెళ్ళాలి తీసుకెళ్ళాలని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నారండి అసలు సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే మన సొమ్ముని ఇక గజ దొంగ లాగాకూడదు గజ దొంగ అంటే అసలు దొంగ అని చెప్పుకుంటాం వీడు దొరలాగా దోచుకుంటుంటే కానీ అసలు వాళ్ళు ఈ రోజుని బీజేపీ పార్టీ ప్రజల్ని ఎలా తయారు చేస్తున్నారు వాళ్ళు కేటర్ని ఎలా తయారు చేస్తుంది నిజంగా దేశద్రోహులు అంటే వాళ్ళే నిజంగా దోశద్రోహులు దేశాన్ని ఆర్థికంగా సర్వనాశని సాధాణిని ప్రజల సొమ్ముని సర్వనాశని సాధానీని పైకి రామ్మని ఎవరో దోశద్రోహులు వాళ్ళే దేశద్రోహులు కానీ ఆదాని యొక్క అంశాలను బయటపెట్టేవాళ్ళు దుర్మార్గాన్ని బయట పెట్టేవాళ్ళు అదికున్నాను బయటపెట్టే దేశంలో అని చెప్పేసి ఆ వర్గం అంతా ప్రచారించడం జరుగుతుంది మొత్తంగా ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎట్లా స్పందించాలి జనం కూడా దీనిపైన ఎట్లా స్పందించాలంటే ఏం చెప్తారు లాస్ట్లో భారత ప్రభుత్వం ఈ సెబీని రంగులు దింపి ఈడీని రంగులు దింపి ఐటీని రంగులు దింపి పూర్తి దర్యాప్తు చేయించాలి చేసి ఆయన చట్టపరంగా అన్ని చర్యలు తీసుకోవాలా మొత్తం ఆయనకి ఏదైతే మేము పబ్లిక్ సెక్టర్ రంగాలు అప్సెప్ప అన్ని ముందు వెనక్కి తీసుకోవాలా జీ మనం ఏమంతా పునర్జాతీయం చేయాలా బొగ్గు గల్లు ఆయనకి ఇచ్చే బొగ్గు గనులు కానీ ఎయిర్పోర్ట్లు కానీ ఏమైతే చెప్ప సంస్థలు కానీ అన్నట్లు ముందు ఫస్ట్ అయ్యి వెనక్కి తీసేసుకోవాలి తీసేసుకుని అసలు లాస్ట్ అంత ముందు అన్నిటిలో సీజ్ చేసి బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం డబ్బులు ఉపయోగించాలి చట్టపరంగా శిక్షించాలి చట్టపరంగా శిక్షించాలని మీరు బానే అంటారు కానీ అంటే శిక్షలు పడతాయా ఈ విషయంలో కానీ ఒక్కటి చెప్తా పడతాయని నాకు నమ్మకం తెలియదు కానీ మనం దాని గురించి పోరాడాలి మనకు అనుభవం ఉంది సత్యం కంప్యూటర్ మనకుంది చాలా పెద్ద ఆర్థిక నేరస్తుడు ఆ రోజుల్లో ఈ రోజు మోడీని మోడీ ఆదాన్ని అలాగే సంక్రహించుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఆయన సంఘం అలా సంక్రయించుకున్నాడు సత్యం రామలింగరాజు వాడిని బిల్క్ క్లింటన్ అమెరికా వచ్చాడు భారతదేశానికి వస్తే ఆ స్టేజ్లో ఆ స్టేజ్ మీద ఆయన పక్కన కూర్చోపెట్టాడు సత్యరామందరాజు ఆయన క్షవణ ఆర్థిక నాద చేశాడు ఈ అమెరికాలో ఇప్పుడు ఇప్పుడు ఏ సంస్థ ఉందో అటువంటి సంస్థ ఇది కాదు హిండన్ బర్గ్ కాదు అటువంటి సంస్థ ఒకటి ఈయన మీద అనుమానం వచ్చింది అక్కన్న కొంతమంది షేర్ హోల్డర్స్కి అనుమానం వచ్చింది ఆయన మీద కేసు పెట్టే సిద్ధపడ్డారు కేసు పెట్టే సిద్ధపడ్డ ఆయన ఏం చేశాడంటే అమెరికాలో కేసు పెడితే కనీసం ఇరవై ఆరు సంవత్సరాలు శిక్ష పడుద్ది ఆయన చేసిన నేరాలకి అందుకని ఇదేది ప్రమాదంగా ఉందని భారతదేశం తనే తమయంగా నేర ప్రకటన స్వయం నేర ప్రకటన అని చెప్పేసి నేను ఇలా మెటాస్లో పెట్టుబడి పెట్టాను అంత చేసి నింత చేసి షేర్లు ఎక్కువ చూసి పెట్టాను ఆస్తులు ఎక్కువ చూపెట్టాను సత్యం కంప్యూటర్స్ అందులో డబ్బులు పెట్టుకొని మెటాస్లో పెట్టాను ఇదంతా నేను చేయని తప్పు నా తప్పు నేను గుర్తించాను నేను ప్రభుత్వం ముందు సరెండర్ అయిపోతున్నాను ప్రభుత్వానికి ప్రజలకే శంభాభం చెప్పుకున్నాను అని చెప్పి సరెండర్ అయిపోయాను సరెండర్పీ జైల్లో రాజభాగాలు అనిపించాడు నామినల్గా చెక్ చేశారు బయటకు వచ్చేసాడు ఈ ప్రకటన జరుగులో లాస్ట్ అంతా బినామీ పేరు మీద మార్చేశాడు వాస్తవంగా రికార్డెడ్గా ఏదో సత్యం సత్యం కంప్యూటర్స్ మీద మెటాస్ మీద అంత ఉంది ఏంటో కొద్దిగా ఉంది అది కొద్దిగా అది తర్వాత అది మహేంద్ర గది జరిగింది అదే మార్పులు అన్నీ జరిగినాయి కానీ మొత్తం ఆయన ఆస్తి అంతా కూడా బినామ పేర్ల మీద రకరకాలుగా మార్చేసేది ఎవరు కూడా ప్రభుత్వం కూడా పట్టింది ఎందుకంటే అదే కింద శిక్షించారు ఇప్పుడు ప్రభుత్వం అదానే అది కూడా జరగదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మూడో పని చేయలేడు మూడో పని చేస్తే మోడీ ప్రధాన అరెస్టు అవుతాడు ఇందులో ప్రధాన దోషి ఎవరంటే అదాని కంటే ప్రధాన దోషి మోడీ అదాని శిక్షించాలంటే మోడీని కూడా శిక్షించాలి కాబట్టి మోడీ యాదాన్ని కాపాడానికి చివరితో ప్రయత్నిస్తాడు కానీ ప్రజలు మాత్రం దీని మీద చైతన్యంతో నండి విషయాలు తెలుసుకుని ప్రభుత్వ ఒత్తిడి తీసుకురావటం లేకపోతే దాని మీద స్ట్రగుల్ చేయటం ఒక ప్రధానతంత్ర పద్ధతితో పోరాటాలు చేసి వాళ్ళని చేయాలి తప్పించి లేకపోతే మోడీ మాత్రం ఏం చేయడు ఎందుకంటే మోడీ అందులో ప్రధాన విషయం